బల్లి మనపై పడిందంటే ఒళ్ళు జలధరిస్తుంది. బల్లులంటే భయపడేవారు చాలామంది ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు ఉంటాయా? బల్లులు సాధారణంగా ఇళ్లలో ఉంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకుతుంటాయి. బల్లి గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఇది విషపురుగు అని అంటే అది కరువుదు కానీ అది ఇళ్లలో తిరుగుతుంటుంది కనుక అది ఏదైనా ఆహార పదార్థాల్లో పడితే దాన్ని తిన్నవారు మరణిస్తారని ప్రజల్లో ఒక అపోహ ఉంది. అదేవిధంగా బల్లి మన శరీరంపై ఏ భాగాన పడితే దానికి ఫలితం ఏంటో తెలుసుకునే బల్లి శాస్త్రం కూడా ఉంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్ఫలితం ఉండదని ఒక నమ్మకం. అదేవిధంగా బల్లి శరీరం మీద పడిన వారు కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కరిస్తారు. అలా చేస్తే దుష్ఫలితం ఉండదని కూడా ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉంది. మనం ఏదన్నా తలుచుకుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడా నమ్ముతారు. అది పలికినప్పుడు కృష్ణ కృష్ణ అని అంటారు. చాలా గుడిలో గోడల మీద బల్లులు చిత్రాలున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో తూర్పు దిశ నుంచి బల్లి శబ్దం చేస్తూ రాహుగ్రహ ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. తూర్పు వైపు బల్లి శబ్దం చేస్తే అనూహ్య భయాలు, అశుభ వార్తలను ముందంజగానే మనకు తెలియజేస్తున్నట్లు అర్థమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటు చేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు వెండి బల్లి గురించి పురాణ గాథ ఏం చెబుతుంది? బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం. బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణ గాథ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు ఉండేవారు. నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపించాడు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థించారు. కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండటంతో బంగారు వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్ఠించినట్టు మరో కథనం కూడా ఉంది. బల్లి ఇంట తిరగాడుతున్నప్పటికీ అది మీద పడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలుచుకుని స్నానం చేసి ఇష్టదేవారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతుంది. పౌరాణిక చారిత్రక నేపథ్యాలను కలిగి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఇక్కడ దర్శనమిస్తుంటుంది. ఇక్కడ అమ్మవారి మందిరం పైకప్పుకి రెండు బల్లులు చెక్కబడి కనిపిస్తుంటాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ బల్లులను తాకుతుంటారు. అప్పటి వరకు బల్లుల మీద పడటం వల్ల దోషాలు ఏమైనా ఉంటే అవి తప్పకుండా నివారించబడతాయని స్థల పురాణం చెబుతుంది. బంగారు బల్లిని తాకటంతో అప్పటి వరకు చేసిన పాపాలు పోతాయని నమ్మకం చాలా మందిలో ఉంటుంది. అలాంటిది అసలు శిశులు బంగారు బల్లే కనిపిస్తే నమ్మటానికి కాస్త కొత్తగా ఉన్నా ఇది నిజం. తాజాగా బంగారు బల్లి కనిపించి అందరినీ విస్మయానికి గురి చేసింది. చాలా అరుదుగా ఉండే బంగారు బల్లులు ఇంకా ఉన్నాయని, అవి కూడా ఎక్కడో కాదు మన శేషాచల అడవుల్లో ఉన్న విషయం తాజాగా బయటపడింది. అంతరించే జాతుల్లో ఒకటిగా చెప్పే బంగారు బల్లులు ఈ మధ్యకాలంలో కనిపించడం లేదు. అలాంటిది శివరాత్రి పర్వదినానికి ఒకరోజు ముందు శేషాచలం ఏడుకొండల్లో కనిపించింది. రాతి గుహలే ఆవాసం. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలోడాక్టిలోట్స్ అరిస్. ఇది రాత్రిళ్లు సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది. ఇవి 150 నుంచి 180 మిల్లీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాత్రి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాలు కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుంచి వెలికి వస్తాయి. అనుకూల వాతావరణంలో జనం చడి చప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటిపూట బయటకు వస్తాయి. ఇవి 40 నుంచి 50 గుళ్ళు పడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా, వింతగా అరుస్తాయి. శేషాచల అడవుల్లో శ్రీవారి ఆలయానికి వెనుక 3 కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థం, 25 కిలోమీటర్ల దూరంలోని రుద్రగళ తీర్థం తదితర చల్లటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు బల్లి తరచూ కనిపించేది. అయితే ఇటీవల కొన్నాళ్లుగా కనిపించడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.